ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. నువ్వు ఏం చేసావో తెలియదు, 3 గంటల్లో మా పెళ్లి జరిగిపోవాలి. అదేంటి 3 గంటలు? నువ్వు ఇక్కడే ఉంటావుగా. మనం ఇక్కడే ఉంటాము, ఈవెంట్ ఉండక్కర్లా. సరే, మీకు ఎలాంటి ముగ్గుడు కావాలి? అందంలో, టాలెంట్ లో, తెలివిలో, అన్నిట్లో ఎక్కువ ఉండాలి. నీకు లేనివన్నీ వాడుకోండాలి, అంతేగా. నీకు ఎలాంటి ముగ్గుడు కావాలి? నేను శోభనం గదిలోకి పాలు తీసుకుని వెళ్ళగానే ఆ పాలు గ్లాస్ తీసి పక్కన పెట్టి తలుపు గడ పెట్టి ఎలాంటి వాడు కావాలని చెప్పాలంటే ఎడిటింగ్ లో పోయి అన్ని చెప్తున్నా. మరి మీ సంగతి ఏంటి? పెళ్లి పీటల బదులు సోఫా లాంటి చైర్ కావాలి. పెళ్లిలో కూడా ఆ సీటు వదలవా నువ్వు? కాబోయ్ ఓడిని వదులుతాను, కానీ ఆ సీట్ ని మాత్రం ఎప్పటికీ వదలను. అక్క, మాకు పెళ్ళి అన్నావు కదా, పెళ్లి కొడుక ప్రభాస్ ని తీసుకొస్తావా లేదంటే విజయ్ దేవకుడిని తీసుకొస్తావా? ముందు 2 అద్దాలు తీసుకొస్తాను, ఇద్దరు మొహం చూసుకోండి. అక్క, నువ్వు ఏం పూస్తావో నాకు తెలీదు, పెళ్లి రోజు నా మొహం పెళ్లికి పోవాలి. అక్క, నువ్వు ఏం చేస్తా తెలియదు, కానీ నా పెళ్లి మాత్రం లంగరంగ వైభవంగా ఉండాలి, లంగరంగ వైభవంగా ఉండాలి. అయ్యో, అది లంగరంగ కాదే, అంగరంగ వైభవం. ఏంటో, ఏం చేసినా దీని మొహానికి వెలుగు రాదు, దీని మొహానికి తెలుగు రాదు. ఏదేమైనా అక్క, మా పెళ్లి జరిగే వరకు నీ పెళ్లి చేసుకోవద్దు అనుకున్నావు కదక్క, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అక్క. గ్రేటా? నా ఇంటి ముందు కేట. ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అని మీరు నా మొగుడు మీద పడితే నేను దిక్కు లేని దాన్ని అయిపోను. అలా అయితే మా పెళ్ళి ఎప్పుడు అక్క? సరే, నోడు దొరకాలి, కానీ సునామీ లాగా చుట్టుకొని పోడు. చుట్టేసుకోవాలన్నా సెట్ చేసుకోవాలన్నా ముందు సంబంధం సెట్ చేసేవాడు రావాలి కదక్క. నన్నెందుకు పిలిచారు? దసరా అంతా నవరాత్రి కదా, అందుకే నవదీప్ని పిలిచాను. ఉగాది అయితే ఉప్పల్ బాలుని, సంక్రాంతి అయితే సన్నీ లియోని పిలుస్తారా? నీకు కావాల్సిన వాళ్ళని పిలవడానికి ఇది పార్టీ కాదు బాబు, పండగ. జస్ట్ పండగ అయితే నేనెందుకు దండగ? బాయ్. అయ్యో బాబు, నాకు 2 చెల్లెలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిడికి వచ్చారు. ఇప్పుడే కాదు, 10 ఏళ్ళ క్రితమే వచ్చారు. తనైతే 15. అలా అనకు బాబు, నువ్వే ఎలాగైనా వీళ్ళిద్దరికి పెళ్లి సెట్ చేయాలి. ఇతను సెట్ చేయడం ఏంటక్క? ఇతన్ని సెట్ చేసుకుంటే పోలే, మాకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఇతన్లో ఉన్నాయి. ఏమంటున్నావే? నాలో ఆశలకు నాలో ఊసలకు అడుగులు నేర్పావే. నేను నేర్పిన యాంకరింగ్ కూడా నేర్పిస్తే బాగుండేది. అలా చెప్పు దానికి. దీనికైతే తెలుగు కూడా నేర్పించాలి. అలా కాదక్క, వాడిని చూస్తే గౌతమ్ ఎస్ఎస్సి లో డీసెంట్ నవదీప్ లా ఉన్నాడు. పైక మాత్రమే గౌతమ్ ఎస్ఎస్సి అమ్మా, లోపలంతా రాగిని ఎంఎంఎస్. ఏదో ముచ్చట పడుతున్నారు కదా, మరి ఆలోచిస్తాను, నాకు ఇచ్చేస్తారా? నీ గురించి తెలిసి నా చెల్లెను ఇవ్వడం అంటే పట్టాలు తప్పే ట్రైన్ లోకి పరిగెత్తుకుని ఎక్కినట్టు. అంటే ఏంటి? నేను సరిగ్గా చూసుకున్నానే. మాకు ఒక్క అమ్మాయిని చూసుకున్నవాడు కావాలి, కానీ కనిపించే ప్రతి అమ్మాయిని చూసుకున్నవాడు వద్దు. అమ్మాయిలు పండగ పూజకి పిలిచారంటే ఫస్ట్ మీరే ఉంటారు అనుకున్నా. ఇందులో అనుకోవడానికి ఏముందిలేండి, ఎప్పుడు మీరుంటారు, ఈసారి నేను. ఎవ్వరు వచ్చినా, ఎంత మంది వచ్చినా ఇది మీకు ఉంటదిలేండి. ప్రసాదం, ప్రసాదం. పెళ్ళైందా మీకు? ఏంటి పూజ ఇంకా చేశారా లేదా అని అడుగుతా. ఇంకా ఎవరు రాలేదుగా. నేనొచ్చాగా. ఏంటి? నేను మీకు హెల్ప్ ఉంటాను కదా, హెల్ప్ చేస్తాను కదా అని అడుగు. వయసు ఎంత, నువ్వు చేసే పనులంతా? ఏమైంది మాస్టర్? వాయిస్ అని అనిపించింది. మాకేం వినిపిలేదే. షూర్? నాకు మీ బాధ అర్థమైంది, మీకు అక్క బాగా నచ్చినట్టుంది. నాట్ బాయ్, అక్కకి లైన్ క్లియర్ అవ్వాలంటే ముందు చెల్లెలు ఇద్దరికి పెళ్లి చేయాలి. బుట్ట బొమ్మకి పెళ్లి అవ్వాలంటే ముందు దిష్టి బొమ్మకి పెళ్లి అవ్వాలా? రష్మి వర్షిది, బాగుంది డ్రెస్. అయినా అక్క చాలా బాగుంది. ఇద్దరు పెళ్ళిలే కదా, చేసేద్దాం. నేనున్నాను కదా, పెళ్లి పనులు నాకు వదిలేయండి, నేను చేసేస్తాను. నీకా ఇంకా తోలు తీయాలి అసలు చేసే పనులకి.
మీకేం వినపడట్లేదా? నాకేం వినపడట్లేదు, మీకేం వినిపిస్తుంది? రుజగరేత రావట్లేదు కదా? లేదు, కన్ఫర్మ్. సరే ఇప్పుడు టాపిక్ ఏంటి? పెళ్లి కదా, ఇద్దరు చెల్లి పెళ్లి చేయాలి, చేసేద్దాం. మీకు ఎలాంటి మొగుడు కావాలి చెప్పండి. అది మాస్టర్ మాకు. మీకు ఎలాంటి మొగుడు కావాలి? అలాంటివన్నీ కుదరదమ్మా, అలాంటి వాడు దొరకడం కష్టం. అరే మీరు చెప్పినంత మాత్రం మీకు సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ దొరుకుతాడే ఏంటి? మీరేనా ఎక్కంత అందంగా ఉన్నారే ఏంటి? ఏనోది ఏం చెప్పండి. మీరు కలుపుతున్న పులిహోరలో మా తాలింపు ఎందుకు లేదు? ఏంటో తను చూస్తుంటే నరాలు లాగేస్తున్నాయి. ఏ యాంగిల్ లో నరాలు లాగేస్తున్నారా? ఈ రోజు పూజకి అబ్బాయిలు వస్తారు చూసి అందరు పెళ్లి చేసేద్దాం. మీ పెళ్లి కూడా అయిపోయింది, చేసేసుకుందాం చేసేసుకుందాం. మీ పెళ్లి అయిపోయింది, వాళ్ళ పెళ్లి అయిపోయింది, మీ పెళ్లి కూడా అయిపోయింది. నేనున్నానండి మీకు. ఓకే ఇప్పుడు కోటు బాగా అనిపిస్తుంది. కోటే బాగుంది. అన్ని దేశ ఆటగాళ్ళు ఐపీఎల్ కి వచ్చినట్టు కాటరాజులు అందరూ ఒకే కాటేజ్ కి వచ్చినట్టుంది. నువ్వు కాటరాజువే, బయటికి కనపడం అంతే. ఏంటి అలా అంటారు నిన్ను? అక్కడి నుంచి వచ్చాడు కదా, ఇక్కడ వాళ్ళు అలాగే అంటాడు. వాట్ ఈ బ్యూటీ. బ్యూటీయా? హలో, అరే ఇప్పుడు తాజ్మహల్ ఆగ్రాలోనే ఉందా? ఎందుకు రా అలా అడిగా? సడన్ గా నా ముందున్నట్టు అనిపిస్తే. ఎరా ఆ బుద్ధుడి విగ్రహం పక్కన హుస్సేన్ సాగర్ అలాగే ఉందా? ఎందుకు రా అలా అడిగా? లేదు, ఇక్కడ వేరే వాళ్ళు చుట్టూ తిరుగుతుంటే స్మెల్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఎలా ఇస్తారు. నువ్వు ఏమన్నా చెయ్యి, కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదన్న మాట మాత్రం రాకూడదు. అమ్మా ఇద్దరు గంటల ముందే వచ్చారు కదా, మీరు వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు సెట్ చేసుకోవచ్చు కదా. నానా గల్లీలో సిక్స్ ఎవడన్నా కొడతాడు, స్టేడియం లో సిక్స్ కొట్టేవాడికి ఒక రేంజ్. హలో మన రేంజ్ గురించి మామూలు తెలియదు మీకు? ఓదాపు దమ్ముంటే నన్ను నన్ను మాత్రం ఆపద్దు. ఒక నిమిషం. హే సాంగ్, హే సాంగ్, నేను చచ్చిపోతే నడుస్తా తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. వాట్ ఏ డైలాగ్! కాదు అది ఒకటే డైలాగ్, ఆడపిల్ల నుంచి కుక్క పిల్లల వరకు ప్రతి వాళ్ళకి ఇదే చెప్తాడు. ఇందాక నా క్యారమెన్ గురించి మరి అదే చెప్పాడు. ఏ నీకు కొట్టే? ఏమయ్యా అందరు చెప్తే ఎవడో ఒకటి పడతాడు. నా వల్ల కావట్లేదు, నువ్వు ట్రై చేయి. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, ఇక్కడ పెట్టి చూసుకుంటాను. హలో, ఆ గుండు ఖాళీగా లేదు, గుండు మూసుకొని పక్కకి రా. కావాలంటే అక్కడ రెండు గుండ్లు ఉన్నాయి, ఏదో గుండు సెలెక్ట్ చేసుకో. కాలు పెడితే పండు అమ్మాయి ఉంటదేమో గానీ కవిత చెప్తే పండు అమ్మాయి ఉండదు. ఇంతకు నీ కవిత వచ్చా? రెండు మూడు సార్లు పిలిచా రావట్లేదు, రెండు మూడు సార్లు పిలిచా రావట్లేదు. ఆ కవిత కాదురా. సారీ సారీ, ఐ విల్ డు మై బెస్ట్, ఐ విల్ డు మై బెస్ట్. కవిత 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 కాదు, సంగీత 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 చెప్పుకుంటొచ్చు. చెప్పుకుంటొచ్చి నీ దగ్గర ఆగమన్నారు. పూచే పువ్వుకేం తెలుసు, సువాసన పెద్ద చెల్లిద్దని వీచే గాలికేం తెలుసు, ప్రేణవాయు అవుతుందని నా ఎదురున్న ఇంత అందానికి ఏం తెలుసు, నా కోసం పుట్టింది. ఆవిడ కాలికున్న చెప్పుకేం తెలుసు, నిన్ను తాకంగానే తెగాలని. ఐఎమ్ సారీ, ఇట్స్ ఎ ఫ్లాప్, ఇట్స్ ఎ ఫ్లాప్. కవిత చెప్తే కదిలిపోవాలా? చూడు అందానికి నువ్వు బినామీ, నువ్వు చూస్తే నా మనసులో సునామీ, నువ్వు వస్తే అమావాస్య కూడా పౌర్ణమి, నీ అందాన్ని చూసి కుళ్ళుకుంటుంది రేష్మి, ఇంకెందుకు లేట్ కిస్మి. నేను కుళ్ళుకోవట్లేదు, కిసి కిసి. ఏదేమైతే ఏంటి, ముందు జరగాల్సింది చూడండి. మీకేంటి తొందర? అది అయితే కదా తర్వాత ముందు అయ్యేది. అది వేరేది ఉందిలే. భూతద్దంలో ఎత్తికిన ఈ భూలోక వీరులు మీకు అసలు దొరకను కూడా దొరకరు. వాళ్ళకి నేను సర్టిఫికేట్ ఇస్తున్నా. ఏ సర్టిఫికేట్? వాళ్ళ అమ్మాయి సెల్ఫీలు కూడా తిరగరు, సెల్ ఫోన్ నెంబర్ మాత్రం ఇస్తారు. పబ్లిక్ లో కూడా తిరగరు వాళ్ళు, ఎందుకంటే పబ్ లోనే తిరుగుతారు కాబట్టి. అసలు అంటే దొరకరు తెలుసా? అవును, ఏం చేసినా అసలు ఎవరికి దొరకరు. అడ్డు తగలాలని చూడొద్దు, అంట కట్టాలని చూడకు. సార్ మీరు ఇంతో మాట్లాడితే అవ్వదు సార్. నువ్వు నీ పని చూడు, నా డైలాగ్ నాకు తెలుసు. అయినా అది కాదండి, మీకు నేను ఓకే కదా? సారీ వీళ్ళకి వాళ్ళు ఓకే కదా? అంటే మీరేమో ఇలా అంటున్నారు, ఆయన ఏమో అలా అంటున్నారు, నాకేమో కన్ఫ్యూజన్ గా ఉంది. సరే పూజకి ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. సరే ఎవరో ఒకరు చూసి అలా చేసేద్దాం, తర్వాత మీ పెళ్లి. మట్ట బొమ్మ పాటని మట్ట బొమ్మ చేసేది.
సంగీత గారు ఆ ఇద్దరు వచ్చారు. పొద్దున కాల్ చేస్తే ఇప్పుడే వచ్చేది. సరే వెళ్ళండి, బాత్రూమ్ లో పైప్స్ లీక్ అవుతున్నాయి. అరే రారా బాత్రూమ్ అంటద్దా. మనం వచ్చింది అందుకు కాదు, చెప్పు ఎందుకో. వాళ్ళు ప్లంబర్స్ కాదండి, పెళ్లి గురించి వచ్చిన వాళ్ళు. కేటరింగ్ వాళ్ళా? ఇంకా పెళ్లే ఫిక్స్ అవ్వలేదు, అప్పుడే భోజనాలా? సరే తర్వాత వస్తాలేండి. మనం క్యాటరింగ్ వాళ్ళం కాదా, చెప్పు. సరే మీరు వచ్చినందుకు ఎలా ఉందో తెలుసా, దీవాళికి రావాల్సిన అమావాస్య దసరాకి వచ్చినట్టుంది. ఏంటి నవ్వుతున్నా, ముగ్గురు కలిపేశాడు. అయినా ఏంటండి మమ్మల్ని ఎలా అంటారు మీరు? మేము ఈవెంట్ కి ఎంట్రీ ఇస్తే రేటింగ్ పెరిగిపోతుంది తెలుసా? మీరు ఈవెంట్ కి ఎంట్రీ ఇస్తే రేటింగ్ కాదు పెరిగేది, లైటింగ్. లైటింగ్ ఏంటి సార్, మమ్మల్ని రోస్ట్ చేస్తున్నారా? ఆల్రెడీ రోస్ట్ అయిపోయావు కదరా, నిన్ను ఇంకేం చేస్తారా? మనం దేనికి వచ్చాము? నవదీప్ గురించి కాదు, మన ఇంట్లో దీపం పెట్టి అమ్మాయి గురించి వచ్చావురా. ఇంత అందగాళ్ళు దొరకరానే. మమ్మల్ని చూస్తుంటే మీ మనసులో ఏమనిపిస్తుందో తెలుసా? మీరే చెప్పేయండి. మియాం మియాం పిల్లి మిల్క్ బాయ్ తో పెళ్లి. మీరు మిల్క్ బాయ్స్ కాదన్న, మిల్క్ లో నలకలాంటోడు. ఏం మాట్లాడుతున్నారు సార్, ఏది మమ్మల్ని పట్టుకొని నలకంటారేంటి? ఎలకనలేదు, సంతోషించు. ఎలకనలేదా? ఇప్పుడు ఇంకా వెయిట్ చేయదు మీరు. అందుగా తెలికి అందగాళ్ళు దొరికారు కదా, చేసేయండి. మాస్టర్ మీరు తప్పు చెప్పారు. ఏంట్రా నువ్వు అందగాళ్ళనే ఏంటి మీరు? కాదు, వాళ్ళ అందగత్తులు తప్పు చెప్పారు. పక్క ఇంట్లో గుల్లి చేస్తా నీకు. ఇంకా టైం వేస్ట్ చేయద్దు, పెళ్లి చేసేయండి. వీళ్ళక ఇంకా వీళ్ళక వీళ్ళక చూడండి, మీరు విలన్ లాంటి వాళ్ళు దొరుకుతారు మీ చెల్లెలకి. వాళ్ళకి ఏ విలన్లు దొరికినా మీకు మాత్రం హీరోయిన్ బాగా సెట్ అయినట్టుంది. నువ్వేంటి సార్ మీ నాతో ఆడుకుంటున్నావు? ఆట ఏమాటో చెప్పండి సార్, మేము కూడా ఆడతాం. మీకు ఇంకా ఆట ఆడే అంత వయసు రాలేదు బ్రదర్. సరే సరే, ఎవరు వస్తారో, వాళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయో, నాకెప్పుడు. చేద్దాం, మీరేం కంగారు పడకండి, బాగా చేద్దాం. బాయ్స్ మీరు ఇల్లు అక్కడ నుంచోండి, మీకు ఆట ఆడే వయసు వస్తుందమ్మా. అప్పారావు గారు ఏంటి, మంచి ఊపు మీద ఉప్పు బస్తాలా ఉన్నారు, కొంచెం అలసిపోతారు చూసుకోండి. ఎవరైనా డాన్స్ చేస్తే అలుపు వస్తుంది, నాకు ఊపు వస్తుంది. సరే సర్లే, కానీ ఏంటి పూజ కోసం వచ్చారా? కాదు, పెళ్లి చూపులకి వచ్చాను. ఓ, పెళ్లి పెద్దలాగా వచ్చారా? వెన్న ముద్దును పట్టుకొని పెళ్లి పెద్ద అంటారేంటి? అయినా ఇలా ఉంటాయి, ఎలా పెళ్లి చేసుకుంటారండి ఎవరైనా? సల్మాన్ ఖాన్ ఎలా ఉంటాడు? బాడీ తోటి ఉంటాడు. ఆయనకి పెళ్లి అయిందా? అవ్వలేదు. జాడీ లాంటి బాడీ ఉంటే సరిపోదు, లోపల ఊరగాయ ఉండాలి, ఊరగాయ ఉండాలి. అది నా దగ్గర కన్నులు కన్నులు. ఏమైంది? పట్టేసింది. మరి జుట్టుకి అయితే కలర్ కవరింగ్ ఇవ్వచ్చు, కానీ కండరాలకి ఇవ్వలేం. జస్ట్ ప్లీజ్ బియాండ్ ది లైన్. ఓకే, ఆ కాజాకి నా కలాజీ ఏంటో చూపిస్తాను. ఏంట్రా రేష్మి, నిన్ను నేను డైరెక్ట్ గా పెళ్లి చేసుకున్నాను చెప్పొచ్చు కదా, ఏంటి పెళ్లి చూపులు? నేను కాదండి, మా అక్క సెట్ చేసింది. ఏ చిన్న వాళ్ళు ఉన్నారే, మన పెద్దోళ్ళ మనసులను అర్థం చేసుకోలేరు. విఏడి అయ్యన్య వదిన ఆసమ్ అప్పి ఎవర్ బ్రదర్ ఇన్ లా. మీ చెల్లెల్ని రెడ్ రోజ్ పువ్వుల మధ్య పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటాను. ఒకసారి నా ముందుకు రండి. వై నాట్? మీ కాళ్ళు బొట్న వేలు చూసుకోండి. కష్టమే కష్టమే. ఇలాంటి పొట్ట ఉంటే ఎలా చూసుకుంటావు? పట్టణం ఒక్కడికే ఉందా? ప్రపంచంలో ఎవరికి పట్ట లేదా? డీ చేస్తున్న శేఖర్ మాస్టర్ కి పట్టుండగా లేని స్వామి, డీ చేస్తున్న నాకు పట్టుండకూడదా? మీరు దిల్కి దర్కాన్ కొద్ది హెల్ప్ చేయొచ్చు కదా? అందరి గురించి పాజిటివ్ గా చెప్పి చెప్పి తనకి నేను నెగిటివ్ అయ్యేటట్టున్నా. నా వల్ల కాదు అప్పారావు గారు, మీరే చూసుకోండి. అప్పారావు గారు, మీ ఆశలు తీరుతాయో లేదో తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి ఈ గొట్టం తీసుకెళ్ళి అక్కడ పాట. ట్రై టు అండర్స్టాండ్ రా. మచ్చా మామూలుగా ఏమని చెప్పు? అందరికి సారా. సారా కాదురా, అది దసరా. దసరా కదా, హ్యాపీయా? రా ఉంటే ఇంకా హ్యాపీ. హాయ్ మచ్చా. హాయ్. చెప్పరా బచ్చా, చెప్పరా బచ్చా. నేను కాదు, మీరే చెప్పండి. అమ్మాయిలు పడేయాలంటే ఏం చేయాలి? జాగ్రత్త ఉండాలి, లేదంటే కొడతారు. వెళ్ళేది నన్ను కొట్టేది, నేనే కొట్టుకుంటా. ఓ
మంచి పాట పాడొచ్చు కదా. పాట ఏం పాడతా, కానీ సగమే పాడతా. ఇందు కరిగినా బంగారు కరిగినా నీ మనసు కరగద. నీ మనసు కరగదమ్మే అప్ప చెట్టు ఎల్లమ్మ సచ్చిగా నిన్ను మరవనమ్మే. పక్కదున్న జట్ట పక్కదున్న జట్ట మధ్యలో బండబాట బండబాటలో బంగళా గట్టే కులకు నువ్వు రాయి. కూర్చున్నా రండి. నమస్కారం వాసిల. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నానండి. ఏం పేరమ్మా? నేమ్ బోలు. రష్మి. లక్ష్మి. లక్ష్మి. రష్మి. 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 నేను ఒక మాట చెప్తానండి రా, నువ్వు నిజం అంటావా అబద్ధం అంటావా? పేరు బాగాలేదు మా. పేరు బాగాలేదు మా.